హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు జిఎన్ఎన్ బిగ్ బాస్ తెలుగు సీజన్ టూలో తనదైన స్టైల్లో మెరిసిన బ్యూటీ తేజస్విని ఐదవ వారమే ఎలిమినేట్ అయినా కూడా హౌజ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని వేసింది ఆ తర్వాత బ్రహ్మానందం స్టాండప్ కామెడీలో యాంకర్ గా మెరిసింది రీసెంట్గా కమిట్మెంట్ అంటూ ఒక బోల్డ్ సినిమాతో సోషల్ మీడియాలో రచ్చ చేసింది కానీ ఈ సినిమా ఎందుకో విడుదలకి నోచుకోలేదు నిజానికి ఇది తేజస్విని బయోపిక్ లాంటిదని చాలామంది చాలా మంది అన్నారు కూడా బహుశా అందుకే సినిమాని విడుదల చేయలేదేమో అనే కామెంట్స్ వినిపించాయి ఏదేమైనా ఇప్పుడు ఈ అమ్ముడు మెగా ఫోన్ పట్టబోతుందట అందుకోసమని ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ అవతారం ఎత్తింది హీరోయిన్ గా అవకాశాలు తగ్గడం అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గ్రోల్స్ ఏమి రాకపోవడంతో లాంగ్ కెరీర్ ఉండేలా ప్లాన్ చేసుకునేందుకు ఇప్పుడు డైరెక్టర్ గా మారాలని అనుకుంటుందట అందుకే డైరెక్షన్ లో మెలుకోలు నేర్చుకునేందుకు ప్రస్తుతం జాబ్ మారిందట అనిష్ గురివిల్లా దర్శకత్వంలో రాబోతున్న ఓ వెబ్ సిరీస్ కోసం తేజస్వి సహాయ దర్శకురాలుగా మారింది తేజస్విని సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే తేజస్వి అసిస్టెంట్ డైరెక్టర్గా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని చెప్పుకొచ్చింది నటిగా చేస్తే కేవలం నటన మీద ధ్యాస ఉంటుందని కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తే సినిమాకి సంబంధించిన ప్రతి విషయంపై అవగాహన వస్తుందని కామెంట్ చేయడంతో ఇప్పుడు ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది యాక్టర్గా కంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఎక్కువ కష్టం బాధ్యత పని ఉంటుందని అందుకే అన్ని విభాగాల్లో కష్టపడాలని అంటోంది ఈ అమ్మడు మొత్తానికి అసిస్టెంట్ డైరెక్టర్గా ఆ తర్వాత డైరెక్టర్గా మారి తేజస్వి ఎలాంటి సినిమాలు చేస్తుందో చూడాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ఛానల్ మీ జ్యోతి ప్లీజ్ సబ్స్క్రైబ్